ఎన్నికల్లో ఓడినప్పటికీ తాను ప్రజల్లోనే ఉంటానని కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ అన్నారు. కరీంనగర్ చుట్టూ జాతీయ రహదారుల అనుసంధానంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకి అనుమతి పొందడంలో కీలకంగా వ్యవహరించానని తెలిపారు. తాను ఆశతో రాజకీయాల్లోకి రాలేదని, ఆశయాల సాధన కోసం వచ్చానని వినోద్ అన్నారు. ఒక విద్యా కేంద్రంగా మార్చాలని చెప్పి మరి పార్లమెంట్ లో ట్రిబుల్ ఐటీ బిల్లు ప్రవేశపెడితే నా గొంతెత్తి నిలదీసిన ఆనాటి మరి ప్రకాష్ జావేడ్కర్ గారు మంత్రి గారిని, మరి అది క్రియాశీలమైనటువంటి ముఖ్యమైనటువంటి విద్యార్థి లోకానికి చాలా అవసరమైనటువంటి ట్రిబుల్ ఐటీ అది కేంద్ర సెంట్రల్ యూనివర్సిటీ, దానికోసము మరి కొత్తపల్లి దగ్గర 50 ఎకరాల భూమిని కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం తరలించి ప్రతిపాదనకు పంపించి ముందు తీసుకెళ్లడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వము మరి అది ఇవ్వడం లేదు, ప్రయత్నం చేస్తున్నాం. ఇదే సందర్భంలో విభజన చట్టంలో ఉన్న హామీలు అన్ని సాధించడం జరిగింది. ఈసారి పార్లమెంట్ లో దురదృష్టవశాత్తు విభజన చట్టంలో కాంగ్రెస్ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేశారు. మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టులు దాంట్లో పొందపరచకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయల నష్టం జరుగుతున్నది. కాబట్టి ఈసారి మరి నేను గెలిస్తే తప్పనిసరిగా కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదాకి వచ్చే విధంగా పార్లమెంట్ లో గౌరవిస్తూ వచ్చింది కూడా నేను ఎన్నికల సందర్భంలో మీకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ప్రజల తీర్పు మరి ప్రజాస్వామ్యం లోపల వాళ్ళ తీర్పే.